బీజేపీని ఓడించడం కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తాము చేసే పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తేనే కలిసి పనిచేస్తామన్నారు ఈసారి 17 నుంచి 20 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు పొత్తుల సీట్ల కేటాయింపులపై కేసీఆర్ తో ఇంకా చర్చలు జరగలేదన్నారు ఎన్నికల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ ను కేంద్రం ముందు పెడుతోందన్నారు రాఘవులు మణిపూర్ లో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎక్కడైనా బీజేపీని ఓడించాల్సి వచ్చినప్పుడు అది ఓడించగలిగే శక్తి కాంగ్రెస్ అయినప్పుడు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూడా మేము ఓట్లేసి బీజేపీని ఓడించడానికి ముందుకు వస్తున్నాం అటువంటి స్థితి తెలంగాణలో ఎందుకంటే బీజేపీ అధికారానికి వచ్చేస్తామని వెర్రవేగి ఇప్పుడు సతికిలబడినట్టు కనపడుతుంది అది బీజేపీ రాష్ట్రంలో ముందుకు వచ్చే పరిస్థితి లేదు అటువంటి నేపథ్యంలో బీజేపీని ఓడించడం కోసం కాంగ్రెస్ తోటి సర్దుబాట్లు చేసుకోవాల్సిన అగత్యం ఇప్పుడు తెలంగాణలో ఏర్పడుద్దని నేను అనుకోవడం లేదు అయినా మేము బలమైన స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మేము అడ్డగోలుగా పోటీ చేయం బలమైన స్థానాల్లో మేము పోటీ చేస్తాం అక్కడ ఎవరు మద్దతు ఇచ్చినా స్వీకరిస్తాం రేపు ఎన్నికల్లో కూడా కలిసి వ్యవహరిస్తాం మేము ఎవరితోటైనా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చినా కలిసి సర్దుబాటు చేసుకుంటాం లేకపోతే ఒంటరిగా పోటీ చేయాల్సిన ఒంటరిగా పోటీ చేస్తాం మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నంతకాలం ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నంతకాలం దాన్ని మేము సమర్థిస్తాం మా ఉద్యమ బలానికి తగినట్టుగానే పరిమితంగానే చేయదలుచుకున్నాం మరి అది బీఆర్ఎస్ వైపు నుంచి స్పందన ఎలా వస్తో చూస్తాం స్పందన సక్రమంగా లేకపోతే మేము రెండు పార్టీలు లేకపోతే ఇతర లెఫ్ట్ పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్ణయించుకొని ముందుకు పోతాం అపాయింట్మెంట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం పెద్ద సమస్య కాదు ఈరోజు మోడీ గారు బీజేపీ నాయకులు అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు వాళ్ళు పార్టీ ఫిరాయింపుదారులకే ఎక్కువ అపాయింట్మెంట్లు ఇస్తున్నట్టు కనపడుతుంది బీజేపీ నాయకుల కన్నా ఈరోజు పార్లమెంటు సమావేశంలో ఈ మణిపూర్ అంశమే ఈరోజు ప్రధానమైన చర్చగా ఉంది మణిపూర్లో జరిగిన అకృత్యాలు అన్యాయాలు మనం ఏ పౌరుడు కూడా సహించరాని పద్ధతిలో జరిగినాయి అంత దుర్మార్గాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం మిన్నకుండా అక్కడ ప్రజలను ఆదుకోవడంలో స్పందించకుండా వ్యవహరిస్తోంది ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు పార్లమెంటులో మణిపూర్కు సంబంధించి ఒక ప్రకటన చేయడానికి కూడా సుముఖంగా లేరు 1950లో రాజ్యాంగంలో రాసుకున్నాం కానీ 74 ఏళ్ళైనా ఇప్పుడు ఇంకా చర్చల్లో ఉన్నాం ఆ రోజు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైతే ఈ పార్టీకి ఎప్పుడో సాధించగలిగి ఉండేవాళ్ళం ఇప్పటికైనా అటువంటి ఒక గ్రాడ్యువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఒక ప్రక్రియలాగా ప్రారంభించి చేయడం మంచిదని చెప్పేసి చెప్పినట్టు ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేయడం మంచిది ఎన్నికల స్టంట్ని విరమించుకోవడం మంచిదని మేము